రోనూరు తాలూకా యూనిట్ ఏపీజీఈఏ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా క్రోనూరు తాలూకా యూనిట్ ఏపీజీఈఏ ఆధ్వర్యంలో శుక్రవారం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో రిలే నిరాహార దీక్షను జయప్రదంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా ఏపీజీఈఏ అధ్యక్షులు స్వర్ణ చినరామిరెడ్డి, జిల్లా కార్యదర్శి నలాది రవి, క్రోనూరు తాలూకా యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్లు ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని పేర్కొన్నారు. సిపిఎస్ను రద్దుపరిచి ఓపీఎస్ను పునరుద్ధరించాలని, ప్రతి నెల 1వ తేదీననే జీతపత్యాలు చెల్లించేలా చట్టం చేయాలని, 12వ వేతన సవరణ గావించాలని, 11వ పీఆర్సి అమలులో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలలో భాగంగా ఆర్థిక పరమైన బకాయిలను డిఏ ఎయిరెన్స్ను తక్షణమే విడుదల చేయాలని, ఉద్యోగులు దాచుకున్న సొమ్ములను జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ భద్రత కల్పించాలని, పదవి విరమణ గావించిన ఉద్యోగులకు రిటైర్మెంట్ రోజునే అన్ని ఆర్థిక ప్రయోజనాలను విడుదల చేయాలని వారు పేర్కొన్నారు. రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న వారికి జిల్లా అధ్యక్షులు రామిరెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పల్నాడు జిల్లా శాఖ అధ్యక్షుడిని నేను. నా పేరు స్వర్ణ చినరామిరెడ్డి. మా యూనిట్ సభ్యులు ఇక్కడికి పల్లెంకొండకి ఇచ్చేశారు. వీరి పేరు ఎన్ రవి గారు, పల్నాడు జిల్లా శాఖకి కార్యదర్శి. వీరి పేరు పీటర్ డామియన్ గారు, వీరు కోశాధికారి. అదేవిధంగా ఈరోజు పెళ్లంకొండ మండలం హెడ్ క్వార్టర్లో ప్రభుత్వోద్యోగ సంఘం కోసూరు తాలూకా యూనిట్ సభ్యులందరూ కూడా ఈ రోజున రిలే నిరాహార దీక్షని మరి ప్రసిద్ధమైనటువంటి శ్రీ శాంసన్ గారు, శ్రీ ప్రసాద్, అదేవిధంగా ఈసీ గారు, ఈసీ సభ్యులైనటువంటి శ్రీ ప్రసాద్ గారు, రత్తయ్య గారు, లాలెన్స్ మేడం గారు, ఇంకా అనేక మంది సోదరులు సోదరీమణులందరూ కూడా ఈ రోజున నిరాహార దీక్షని చేపట్టారు. ఒకసారి ఈ నిరాహార దీక్ష ఎందుకు చేపట్టారు, దీనికి ఎందుకు కారణమైందనే దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాలంగా ఉద్యోగుల ఉన్నటువంటి సమస్యల్ని ప్రభుత్వానికి ఎన్నోసార్లు కూడా మా సంఘం అధినాయకత్వం శ్రీ సూర్యనారాయణ గారు, ఆస్కార్ రావు గారు, వారు ఎన్నోసార్లు ప్రభుత్వానికి అనేక రకాల విన్నపాలను విన్నవించిన విషయం అంతా తెలిసిందే. వారు చేసిన ప్రయత్నాలన్నీ కూడా నిష్ప్రయోజనం అయిపోయింది. ప్రభుత్వం నుంచి సానుకూలమైనటువంటి స్పందన లభించింది. పరిష్కార దృష్ట్యా మరి చర్యలు ఏమీ తీసుకోలేదు. ఎన్నో తడుపు చర్యలు మాత్రం కొన్ని మాత్రమే వారు చేపట్టారు. ఇప్పటి వరకు పూర్తిగా అసంతృప్తిగా ఉన్నటువంటి ఉద్యోగులు మరి చివరి నిమిషంలో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నెల మే నెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మరియు మన జిల్లా వ్యాప్తంగా తాలూకా యొక్క హెడ్ క్వార్టర్స్లో లేదా మండల హెడ్ క్వార్టర్స్లో ఈ ఉద్యమాన్ని నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. మరి ఉద్యోగులు చేస్తున్నటువంటి డిమాండ్స్లో ప్రధానమైన డిమాండ్ ఒకటి, మరి ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డిమాండ్ సిపిఎస్ రద్దు, దాన్ని అమలు జరపలేదు. సిపిఎస్ని తక్షణం దాన్ని ఉపసంహరించుకొని రద్దు చేసుకొని ఓపీఎస్ని మళ్ళీ కూడా పునరుద్ధరించాలని మా సంఘం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ప్రతి నెల జీతాలు 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, ఆ విధంగా కొన్ని కొన్ని డిపార్ట్మెంట్కి 10వ తారీఖు పైన కూడా మరి వాటిని అకౌంట్స్లో వాళ్ళు క్రెడిట్ చేస్తూ ఉన్నారు. మరి దాన్ని విడనాడి ఎప్పటికైనా సరే ఇవ్వాల్సిందే కాబట్టి ప్రతి నెల 1వ తేదీనే జీతాలు వచ్చే విధంగా చట్టం చేసి దాన్ని తప్పనిసరిగా అమలు జరపాలని మేము కోరుకుంటూ ఉన్నాము. ఇంకా 25, 11, 1993 సంవత్సరానికి ముందు నియమితమైనటువంటి ఎన్ఎంఆర్, డైలీ వేజెస్, కంటింజెన్సీలో ఉన్నటువంటి ఉద్యోగుల్ని తక్షణమే వాటిని రెగ్యులేట్ చేయాలని చెప్పని కోరుకుంటున్నాము. చాలా వారి యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. వారు ఇప్పటికీ 29.5 సంవత్సరాల పాటు సర్వీస్ని పూర్తి చేసుకుని దాదాపు 30 సంవత్సరాలు